శ్రీ గురుభ్యో నమ ప్రేక్షకులకు నమస్కారం మీరు ఎవరిని వశీకరణ చేయాలనుకున్నా కూడా వారు మీకు పూర్తిగా వశీకరణం అవుతారు అలాగే వారు మీరు ఏం చెప్తే అది చేస్తారు ఈ తంత్రం పాటిస్తే మీకు ఎవరైనా సరే పూర్తిగా వశీకరణ చేసుకునే శక్తి మీకు లభిస్తుంది అలాగే ఈ వశీకరణ తంత్రాన్ని మీరు ఎవరైతే వశీకరణ చేయాలనుకుంటున్నారో వాళ్ళ పేరు మీద దీన్ని చేయడం ద్వారా వారు మీకు మీరు ఏం చెప్తే చేస్తారు మీరు చెప్పింది వింటారు జీవితాంతం అంత గొప్ప వశీకరణ తంత్రము దీన్ని కేవలం మంచి కోసమే చేయాలి చెడు కోసం చేసిన ఇది పనిచేయదు ఇది కేవలం ధర్మబద్ధమైన పనులకు మాత్రమే పనిచేస్తుంది అలాగే ఈ వశీకరణ తంత్రము మీరు భార్యాభర్తలకు మీరు ప్రేమించిన వ్యక్తులకు అలాగే మీరు ఎవరినైనా సరే ఇప్పుడు మీ మీరు మీ ఫ్రెండ్స్ని లేదా కోడళ్ళు లేదా మామగారిని లేదా మీరు తెలిసిన ఎవరినైనా మీ మాట వినేలా చేసుకోవడానికి పూర్తి మంచి కోసం మాత్రమే చేస్తే ఇది పూర్తిగా మీకు పనిచేస్తుంది లేకపోతే ఇది మీకు అసలు పనిచేయదు దీన్ని ప్రేమికులు కూడా ఉపయోగించుకోవచ్చు కానీ కేవలం మంచి కోసం మాత్రమే దీన్ని చేయాలి లేకపోతే ఇది అస్సలు పనిచేయదు దీన్ని ఇప్పుడు ఎలా చేయాలి పూర్తి విషయంలోకి వెళ్ళే ముందు మీరు భార్యాభర్తల సమస్యలు అలాగే సంతాన సమస్యలు మీపై లేదా మీ కుటుంబంపై చెడు ప్రయోగం జరిగినట్లు లేదా ఉన్నట్టుండి మీరందరూ లేదా మీ ఇంట్లో వాళ్ళు అనారోగ్య పాలవడం ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా కూడా అది క్యూర్ అవ్వకపోవడం ఇలాంటి సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే గురువుగారిని సంప్రదించండి గురుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ జీరో ఫైవ్ జీరో నైన్ గురుగారు మీ ప్రతి సమస్యకు సమాధానం వెంటనే ఫోన్ ద్వారానే ఇస్తారు అలాగే మీరు ఎటువంటి సమస్యలు నుండి బాధపడుతున్నాయినా మీకు కేవలం ఐదు రోజుల్లో పూర్తిగా పర్మనెంట్ సొల్యూషన్ గురుగారు మీకు ఇస్తారు అలాగే ఇప్పుడు పూర్తి విషయంలోకి వచ్చినట్టయితే మీరు ఈ వశీకరణ యంత్రాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం ఇది ఏదైనా ఒక తెల్ల పేపర్ లేదా ఏదైనా ఒక రాగి రేకు మీద నేను ఎలా రాస్తున్నానో అలాగే ఉన్నది ఉన్నట్లు రాసి మీరు ఎవరినైతే వశీకరణ చేయాలనుకుంటున్నారో వారి పేరు అలాగే మీ పేరు వెనకాల రాసి ఈ యంత్రాన్ని మీరు మీ జేబులో లేదా మీ పర్స్లో పెట్టుకోవడం ద్వారా వారు మీకు పూర్తిగా వశీకరణ అవుతారు ఇప్పుడు నేను ఈ యంత్రాన్ని ఎలా రాస్తున్నానో అలాగే ఉన్నది ఉన్నట్లు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మీరు దీన్ని రాయడం ద్వారా మీరు కోరుకున్న వ్యక్తి మీకు పూర్తిగా వశీకరణం అవుతారు ఇది చాలా శక్తివంతమైన వశీకరణ యంత్రము దీన్ని కేవలం మంచి కోసం మాత్రమే ఉపయోగించాలి చెడు కోసం ఉపయోగిస్తే ఇది మీకే చెడులా మారుతుంది దీన్ని కేవలం మంచి కోసం మాత్రమే ఉపయోగించాలి మంచి కోసం ఉపయోగిస్తే మాత్రమే ఇది పనిచేస్తుంది చెడు కోసం ఉపయోగిస్తే ఇది మీకే చెడులా మారుతుంది ధన్యవాదములు